ఏ వెడ్డింగ్ సార్ మగపిల్ల నుంచి ఏ మాట రాకూడదు, ఎవరైనా వంక పెట్టకుండా చూసుకోండి. అలాగే సార్. జాగ్రత్త. మేము కబ్జా బోర్డులు పెడితేనే వాడు అడిగేటోళ్ళు. ఈ పిల్లి బోర్డు కుంక పెట్టాలంటే ఆడపిద చూపుగా తీరావాలి. సారీ, ఎంట్రీ డిలే అయింది. మిస్టేక్ నాది కాదు, 1.5 hour ఫ్లైట్ డిలే. యా గీతా వెట్స్ సందీప లేదేంట్రా? సందీప్ వెట్స్ గీతా అని రాయండి. ఇది NRI సంబంధం రా. ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటే మా అమెరికాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. మార్చు. చూస్తావేంట్రా? చూసేస్తా. క్యాబ్కి 4000 కట్టి పంపించరా? ఏంటి సార్, అమెరికా నుంచి కార్ వేసుకు వచ్చారేంటి? పంచి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అయినా ఇదేంట్రా, లాస్ట్ టైం వచ్చినప్పుడు బేగంపేట దించారు, ఇప్పుడు శంషాబాద్ లో దింపారు. అంతా మీ ఇష్టమేనట్రా? పూటకో ఎయిర్పోర్ట్ మారుస్తారా? మర్యాద వెళ్ళి కట్టు. శంషాబాద్ అయినా 400 అవుతుంది కానీ 4000 ఎందుకు అవుతుంది సార్? ఏంట్రా బేరమడుతున్నావుంట్రా నాతోటి? మా లెవెల్ ఎలాంటిదిరా? వెళ్ళి కట్టు. అరే ట్రారా, మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఆలోచించుకోరా, టైం పాస్ అవుద్ది. మళ్ళీ ఎందుకు కొట్టారో చెప్పాలరా నీకు? ఎలా నువ్వు వెళ్ళాల్సింది జిమ్ కాదురా, హాస్పిటల్ తీసుకోరా. ప్రతి 10 నిమిషాలకి ఒకటి కొట్టవు నాకు అలవాటు రా. ఆఫ్టర్ 10 మినిట్స్ మళ్ళీ నా కనపడు, మళ్ళీ పీకుతా, మళ్ళీ పీకు. కరువు ప్రాంతానికి కేరా పడ్రస్ లో ఉన్నావు, ఎవడరా నువ్వు? పెళ్లి కూతురు నేనున్న ఫ్రేమ్ లో కనపడకు. ఇంతకు మీరు ఎవరు సార్? అది ఎందుకురా మోస్తున్నావు? జేబులో పెట్టు. నేనెవరో తెలియదురా నీకు. నేను పెళ్లి కొడుకు మేనమామనరా. వాడు చిన్నప్పుడు మామ నాకు చందమామ కావాలంటే ఇదిగో దీన్ని చూపించి చందమామ రావే జాబిలి రావే అని పాట పాడి మరి ఆడించాను రా. అసలు వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను రా. మరి ఎందుకు ఇవ్వలేదు సార్? కూతుళ్ళు లేకుండా ఎలా ఇవ్వగలనరా? అంటే మీ కొడుకులు ఉన్నారా సార్? పెళ్లి కాకుండా, పెళ్లి కాకుండా, పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారా? చూసేస్తా. ఫ్రేమ్ లో కనపడుతున్నానా? బాగా సార్ 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 మీరు కొట్టినట్టు కోసం వేస్తాను సార్. ఏంట్రా అడుక్కో. ఇంతకి మీ పేరేంటో? డోనార్, విక్రమ్ డోనార్ సార్. కిడ్నీ డోనార్ తెలుసు, బ్లడ్ డోనార్ తెలుసు, ఈ విక్రమ్ డోనార్ ఏంటి సార్? కొట్టకుండానే టెన్షన్ ఏంట్రా? కొడతారని ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎక్స్పెక్ట్ చేసావా? మరి ఇప్పుడు ఎందుకు పీకారు సార్? కూర్చొని ఆలోచించుకోరా, టైం పాస్ అవుతుంది. బిర్యానీ ఎలా ఉంది పాపా? సో స్పైసీ, చాలా బాగుంది. ఏ పాపాకి ఇంకో లెగ్ పీస్ వేయండి రా. ఏ వద్దురా వద్దురా, పోనీ ఇంకో ఫ్యామిలీ ప్యాక్ తెప్పించమంటావా? మన హాంకాంగ్ నుంచి వచ్చింది, తినడానికే కదా. తిను, బాగా తిను. డాన్ పొజిషన్ డిఎన్ఏతో రాదు పాపా, దమ్ బిర్యానీ తింటే వస్తుంది. ఏంట్రా మాట్లాడేది? డాన్ అంటే సెకండ్స్లో ప్లాన్ వేయాలి, నిమిషాల్లో అమలు చేయాలి, గంటల్లో రిజల్ట్ రావాలి అని చెప్పావు. టోనీ చనిపోయి 10 రోజులయ్యింది, ఏం చేస్తున్నావు? సో స్పైసీ అంటూ బిర్యానీ తింటున్నావు. జేమ్స్ పాపా, నీకు వయసు అయిపోయింది పాపా, ఏ కాశీకో వెళ్ళి రెస్ట్ తీసుకో. రే పాపా కాశీకి వెళ్తున్నాడు, ఫస్ట్ క్లాస్లో టికెట్ బుక్ చేయండి. ఏంట్రా సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? సెన్స్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. మనం చంపాల్సిన వాడు ఎవడో తెలుసు, వాడు ఎక్కడుంటాడో తెలుసు. ఇంకా ఏంటి పాపా ఈ వెయిటింగ్? ఆ విషయం బాయి చూసుకుంటున్నాడు కదా. తమ్ముడు పోయాడని నాకు, కొడుకు పోయాడని నీకు, బ్లడ్ బాయిల్ అవుతుంది కానీ ఆ పన్నోడికి మన పెయిన్ తెలుస్తుంది పాపా. నువ్వు రెస్ట్ తీసుకో, రివెంజ్ నేను తీర్చుకుంటా.
బాల్కనీలో బంతిపూలు, మేడపైన మందారాలు, గుమ్మల్లో గులాబీలు, హాల్లో లిల్లీలు. పెళ్లికొచ్చిన వాళ్ళు చీరలు నగల గురించి కాదు, మన గురించి మాట్లాడుకోవాలి. అర్థమైందా? పెళ్లి డెకరేట్ చేయండి. నువ్వేంటి ఇక్కడ? నీ వెనకాలే జోను, నీ వెనకాలే నేను. నువ్వు వెడ్డింగ్ ప్లానర్ అయితే నేను ఫ్లారిస్ట్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మ్యారేజ్ చూడడానికి రాలేదు, నీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుందామని వచ్చా. అండి అండి అంటూ సాఫ్ట్ గా ఉండేదానివి, సడన్ గా ఎలా తయారయ్యావంటి? సాఫ్ట్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదండి. ఆయన మొగ్గన్ నాకు పూ అవ్వాలి, మొక్కన్ నాకు చెట్ అవ్వాలి, అమ్మాయి అన్నాక అప్డేట్ అవ్వాలి. ఫ్యామిలీ అంటే చెల్లి నాన్న వీళ్ళే కాదు, భార్య పిల్లలు కూడా ఉండాలి. మా నాన్న అయితే బామ్మని అమ్మని కూడా తీసుకొస్తానన్నారు. నేను నిన్ను అడిగి చెప్తానన్నాను, పిలిచేయమంటావా? ముహూర్తాలు అవి మాట్లాడుకుంటారు. ముహూర్తాలకు వాళ్ళెందుకే, నేను పెట్టిస్తాగా. నన్ను ఆశీర్వదించండి. నువ్వు నా ఫ్రెండ్ నాన్న. మీకు నిజం తెలియాలి అంకుల్, ఆ వెడ్డింగ్ ప్లానర్ ఎందుకు వచ్చాడో తెలుసా? మీ అమ్మాయి పెళ్లి చేయడానికి. నేను ఫ్లారిస్ కదా అంకుల్, ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్ తో కలిసి పనిచేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ఇతను ఒప్పుకోవట్లేదు అంకుల్. ప్లీజ్ అంకుల్, మీరు చెప్పండి కొంచెం. పాప మా అమ్మాయి అంతగా అడుగుతుంటే ఒప్పుకోవచ్చుగా. అలాగే సార్, సరే ఉండు, కలిసే పని చేద్దాం. నాకు తెలుసు అంకుల్, మీరు చెప్తే గ్యారంటీగా ఒప్పుకుంటాడని. థాంక్స్ అంకుల్. ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పి నమస్కారం చేస్తుందేంటి? అసలు ఈ అమ్మాయికి ఇంత పోజ్ ఎందుకు? ఇంట్లో వాళ్ళకి ఇంత టెన్షన్ ఎందుకు? నాకు తెలియకుండా ఇక్కడ ఏదో పెద్ద తతంగం రన్ అవుతుందన్న మాట. సివిల్ క్రైమ్ సిఆర్డి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఇన్క్వైరీ చేశాను డేవిడ్, ఎవరిని అడిగినా జేమ్స్ ని అరెస్ట్ చేయలేదు అంటున్నారు. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఉండిందని పాడుపోయాడని వీడు వచ్చాడు, ఇప్పుడు వీడు కనిపించకుండా ఇడపోయింది. చూడు పాండే, నేనెవరినైనా నమ్ముతానేమో కానీ మీ పొలిటీషియన్స్ ని అస్సలు. నా కొడుకును మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏదో చేస్తుంటారు. పోలీస్ ముసుగేశారు ఓకే, తెచ్చి కట్టేశారు ఇది ఓకే, బట్ టచ్ చేశారో? ఇలా కొడుతున్నారేంట్రా? అరెస్ట్ చేశాక 24 అవర్స్ లో కోర్టులో సబ్మిట్ చేయాలి, లా తెలుసురా నాకు. కోర్టులో సబ్మిట్ చేస్తే బెయిల్ తీసుకొని జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? ఎలా పడలేదండ్రా నీకు అరుస్తాను. నేను పాత పేరగాని చెప్పులో ఉన్నావు, ఎవడరా నువ్వు? రాజు. రాజు హౌస్ రాజు అంటారా? పూర్వం నాకు రాజు ఒక పెద్ద ఇల్లు ఉండే, ఈ హౌస్తో సింక్ అయ్యాక ఒకడికి రెండిల్లు ఎందుకని రా అమ్మేసి హౌస్తో సెటిల్ అయిపోయా. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏంట్రా? అదా మా వైన్ షాప్ ఓనర్, నేను కాసా డబ్బులు కట్టక ముందే ఆడి సచ్చిపోయాడు. ఓ, అందుకే ఆడాత్మల అరుస్తుంది. ఏ నమ్మకం లేదా? నాకు నమ్మకం లేదు. కోరికలు తీరకుండా చచ్చిపోయిన లవ్వర్స్ ఆత్మలు విన్నాం గాని డబ్బులు కట్టకుండా చచ్చిపోయిన ఓనర్ ఆత్మని ఇక్కడే చూస్తున్నాను. ఇంతకీ పెళ్లిలో నువ్వు ఎవరి తాలూకురా? నువ్వెవరి తాలూకు? నేను మగ పెళ్లి వాళ్ళ తాలూకు. నేను ఆడపిల్లల తాలూకు అండి. నువ్వు ఆడపల్లి వాళ్ళ తాలూకా? ఆడపల్లి 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 తాలూకా. నేనున్న ఫ్రేమ్ లో ఉండదని చెప్పారా? వెళ్ళరా. మీరున్న ఫ్రేమ్ లో ఉండటం మంచిది కాదని అర్థమైంది కదా? అర్థమైంది. క్యాప్ తీయకుండా షూట్ చేస్తున్నావు ఏంట్రా? కెమెరామెన్ గంగా. కెమెరామెన్ గంగా వంగరా. నీ హైట్ ఎంత? 6'4" 6'4" 6'4" ఉండు తప్ప అన్న, నా పక్కన ఉండడం తప్పరా. గెట్ అవుట్, గెట్ లాస్ట్. మొత్తం పులిహార బ్యాచ్ లో ఉన్నారు, ఎవడ్రా మీరు? నిన్ను చూసాడు ఏంట్రా అంత మాట నేసాడు? నన్ను కదా. వెడ్డింగ్ ప్లానర్స్? మీరు వెడ్డింగ్ ప్లానర్స్ లా లేరా, మర్డర్ ప్లానర్స్ లా ఉన్నారు. మీ పేరేంట్రా? టింకు విశ్వంకర్ లడ్డు యాదవ్.
ఓంపురి. ఏం పురి? ఓంపురి. గంగా. నర్సింగ్ యాదవ్. బాను. బాను. ఉదయ్ బానా. అరే అసలు వెడ్డింగ్ ప్లానర్స్ లా ఉన్నారా మీరు? అసలు వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏంట్రా? వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏఎఫ్. ఏఎఫ్? నువ్వు చెప్పరా. డబ్ల్యూడి. డబ్ల్యూఈడి. మూడేశాలు కరెక్ట్ గానే చెప్పావు. ఏం చదువుకున్నావురా? ఎంబీఏ. ఎంబీఏ సర్టిఫికేట్ అడగం కదరా, ఏమైనా చెప్తారా? వాడు ఐటీబీటీ చేసిండు. ఐటీబీటీ? ఐటీబీటీ అంటే ఏంట్రా? ఇంట్లో తింటాం బయట తిరగటం, దట్స్ ఆల్. ఇంట్లో తింటాం బయట తిరగటం, రైటారా? బొర్ర పెంచగానే సరిపోలేదురా, కొంచెం బ్రెయిన్ పెంచాలరా. యూస్లెస్ ఫెలోస్. రే పనులు చేయండిరా అంటే ఇక్కడ దుకాణం పెట్టారంటరా? నడవండి పొండే. అర్థం కాదు సార్. నాకు తెలుసయ్యా అది అర్థం కాదని, కానీ నిన్ను చూస్తుంటే నన్ను నేను అర్థంలో చూసుకుంటున్నట్టుంది. సేమ్ పర్సనాలిటీ, సేమ్ చెస్ట్, సేమ్ బ్యూటీ, సేమ్ స్టమక్. అర్జున్ ఆ కలర్ జెరాక్స్ లో ఉన్నావు అన్నా. మొన్న నుంచి సతాంశం అని చెప్పింది వీడేనా? ఓహో. ఇంతకీ పెళ్లిలో స్పెషల్స్ ఏంటి? పప్పుచారు. పప్పుచారా? అది ఓల్డ్ మోడల్ అయ్యా, కొంచెం న్యూ మోడల్స్ చేయండి. పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు ఇలాంటివి వాడండి. అయ్యో మీరు సూపర్ సార్. కొంచెం వాడు. వాడేవాడు సార్? బ్రెయిన్ వాడు. పేపర్ వాడు, పాలవాడు విన్నాను కానీ ఈ బ్రెయిన్ వాడేవాడు సార్? నేను అన్నది నిన్నయ్యా. నిన్న నన్ను మీరేమన్నారు సార్? అబ్బో తెలివిగా మాట్లాడుతున్నావా? అదే సార్, తెలివి గలవాడు తెలివి తక్కువగా మాట్లాడితే తెలివి లేనివాడు అవుతాడు, తెలివి లేనివాడు తెలివిగా మాట్లాడితే తెలివైన వాడు అవుతాడు కదా సార్. అది అచ్చా నా మీదనే పచ్చిలా. ఓకే నేను సాటిస్ఫై అవ్వకపోతే మీరు పెళ్లినే సాక్రిఫై చేయాల్సి వస్తుంది తెలుసా? బివేర్ ఆఫ్ మీ అన్నాడు. ఏమంటున్నా? అదేరా, ఇంటి గేట్ ముందు బివేర్ ఆఫ్ డాగ్ అని ఉంటుంది కదా, ఆ డాగ్ వీడు అంటాడు. అరే ఇలారా. ఏంటండి? ఏం లేదురా, 10 నిమిషాలకు ఒకసారి ఎవడైనా కొట్టాలి కదా, చెయ్యి ఓ లాగేస్తుంది. అరే అమ్మ ఇష్టపడుతోంది, దానికి ముద్దు పెడతామని లేదే. చూడటానికి రొమాంటిక్ గా ఉంటే సరిపోదయ్యా, రొమాంటిక్ సెన్స్ కూడా ఉండాలి. ఇదిగో నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. హలో వెడ్డింగ్ ప్లానర్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? చిన్నప్పటి నుంచి రాళ్లతో కొట్టించుకున్నాను, ఫస్ట్ టైం ఫ్లవర్స్ తో కొట్టించుకున్నా. ఆహా సూపర్. మెటీరియల్ సూపర్ గా ఉంది, లైన్ లో పెట్టాలి. ఏంటే పెళ్లి నైటే యుఎస్ ప్లేటే మొట్టమొదటి మగవాడివి నువ్వే. రేపు మగ పెళ్లి వారు వస్తున్నారు, మర్యాద లేదు, జాగ్రత్తగా చూడండి. నేనే రియల్ వెడ్డింగ్ ప్లానర్ అని వీళ్ళకి నిజం చెప్పాలి. చెప్పేస్తా వస్తున్నా. నన్ను మోసం చేస్తారా? ఆయన కూడా మోసం చేస్తారా? వదలండి రా, నేను రియల్ వెడ్డింగ్ ప్లానర్ రా. రే వదమని చెప్పనా? హే బాబీ, ద రియల్ వెడ్డింగ్ ప్లానర్. బెదిరిస్తే బెదరను, బెదిరించిన వదలను. ఐఫోన్కి డూప్లికేట్ చైనా ఫోన్ లాగా, టెంపుల్ టైమ్స్కి డూప్లికేట్గా మీరు వచ్చారా? ఈ మ్యారేజ్ మేము చూసుకుంటాం, ఈ పేమెంట్ తీసుకుని వెళ్ళిపో. ఎవరా తీసుకుని? ఎవడకు కావాలని ఈ పేమెంట్? నానా చిరంజీవి గారు 149 సినిమాలు చేశారు, 150 సినిమా ఆయన బదులు నేను చేస్తానంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఆయన తప్పుకుంటారా? ఇది 150 పెళ్ళి, 150 సినిమా ఆయనకి అంత క్రేజో, 150 పెళ్ళి నాకు అంతే మోజు. నర్సింగ్ అన్నా. నర్సింగ్ తెలీదు, చాలా బ్యాడ్ క్లాస్ పెట్టు, చెప్పరా వదలండి. 150 పెళ్ళి చేయాలరా? ఏంటి బస్సు మందు కొట్టేసిందా, ఎలా ఊగుతుంది బస్సు? ఇలా ఊగుతుంది ఏంటి చెప్పమా? బస్కి పెట్రోల్ బదులు మందు పోసి ఉంటారు. నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు? ఆ చెప్తుంటాడు. వీడేంటి బాయిల్ అయిన బ్రాయిలర్ కొడ్డులా తయారాడు? బాబీ ద రియల్ వెడ్డింగ్ ప్లానర్.
నిన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొస్తున్నాం. నిన్న యాక్సిడెంట్ అయితే ఇప్పుడు దెబ్బలు తగ్గడం ఏంటి? నిన్న వర్షం పడితే ఈ రోజు బురద కనపడదా? లాజిక్కే. నేను సాటిస్ఫై అయ్యా. నేను సాటిస్ఫై అవ్వాలా సార్? మీకు నిజం చెప్పాలి సార్. ఏంటి? ఈ పిల్లలు నన్ను బుక్ చేసుకున్నారు సార్, కానీ నన్ను బుక్ చేశారు. నిజానికి రియల్ వెడ్డింగ్ ప్లానర్ నేనే సార్. నిజం చెప్పండి రా, రియల్ వెడ్డింగ్ ప్లానర్ వీడా వాడా? డేయ్, వీడి బస్సు ఎక్కేయండి రా. ఓహో, బస్సు మళ్ళీ ఊగుద్దన్నమాట. మీరే నిజమైన వెడ్డింగ్ ప్లానర్. మరి నువ్వెవడేరా? హూ ఆర్ యు? ఐసే రియల్ వెడ్డింగ్ ప్లానర్ ఈయన చెప్పడానికి వచ్చాను. మంచి సెటండి అన్న. రే, మందులో ఉన్నాను, మంచి మాట చెప్తున్నాను విను. అలాగే. నువ్వు రోడ్డు అమ్మట ఎక్కువ తిరక్కు. రోడ్డు వేసేవాడు చూస్తే తాడబ్బా దొరికిందని పట్టిపోతాడు. జల్దీ పంపించండి ప్లీజ్. మైండ్ దగ్గర డ్రాప్ చేయరా. ఊపులో ఊపు గుంతులో కత్తి ఉంటది. వాడిని పొడిచిన కత్తి కన్నీళ్ళు వస్తాయి అన్న. పొట్టి చాలా టూ మచ్ చేస్తున్నా. వాడు మగపిల్లి వాళ్ళ తరపు, మనం అలా మాట రాకూడదు. చెల్లి మ్యారేజ్ జరిగే వరకు ఎవరేవి సపోర్ట్ చేయొద్దు. కంట్రోల్లో ఉండండి. ఏంది ఎవరు రాలేదేంటి? మగపిల్ల వాళ్ళు రానన్నారు సార్. ఎందుకని? తెలీదు సార్. ఏం రాఘవయ్య, ఎట్లున్నావు? ఎవరు? ఎప్పుడు 20 ఏళ్ల కింద ఎన్న గొంతు కదా, గుర్తుపట్టినట్టులే. వర్షకు నీ శత్రువునైతలే. పెండ్లికి ఏర్పాట్లన్నీ చేసుకుంటే వరంగల్ జనం మొత్తాన్ని పాకిట్ల కూర్చోబెట్టుకుంటే మరి పెళ్లి కొడుకేడి? ఏ ఊర్లో అయితే నువ్వు దేవుళ్ళు లెక్క బతికినవో అదే ఊరి జనం ముందు నీ పరువు పోవాలి. ఎందుకంటే పరువు పోతే నీకు పానం పోయినట్టే కదా. ఇప్పుడో 20 ఏళ్ల కింద జరిగిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం పద్ధతి కాదు వెంకటరెడ్డి. ఆవు ముసలిదైనా పాల రుచి తగ్గదు రాఘవరెడ్డి. ఏమైందన్నా? ఈ పెళ్లి ఆగిపోయిందిరా. ఏంటన్నా నువ్వు చెప్పేది? ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు, వెంకటరెడ్డి పెంపుడు కొడుకు. వాళ్ళు ఇంకా పాత పగను మర్చిపోలేదురా. ఇప్పుడే షూట్ చేసి పడేస్తాం. రే రే ఆగా, గుమ్మలో పోయిన పరువు చాలరా, దాన్ని వీధిలోకి తీసుకెళ్లొద్దు. ఎట్లున్నదిరా? మనం ఇచ్చిన జోల్టుకి ఆ రాఘవయ్య గాని బుర్రా గిర్ర 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 తిరుగుతుండాలి. వెడ్డింగ్ ప్లానర్ అంటే అదే నా పెండ్లి పనులు చేస్తారు కదా వాళ్ళు. పెండ్లి పనులు చేసేటోడు మండపంలో ఉండాలి గానీ ఈడ ఏ పని? మండపంలో ఉండాల్సిన పెళ్లి కొడుకు అరే ఈడున్నాడు. తీసుకుపోనీకి వచ్చిన సభ చేయింది కడవ్యమాగిందని కయ్యానికి నిన్ను పంపిండా? రే వెంకటరెడ్డి, మర్యాదగా చెప్తున్నా, అబ్బాయిని తీసుకొచ్చే అక్షంతలే, లేకపోతే గాడిని ఎట్లా తీసుకెళ్లాలో నాకు మస్తుగా తెలుసు. ఏ బ్రో, ఏ సమయమో ఎరెలెక్కున్నది, యాస మాత్రం మారెక్కున్నది. నువ్వు పుట్టి పెరిగిందో తెలియదు గాని బిడ్డ, నీ సావు మాత్రం ఈ పాకాలలోనే రాసి పెట్టున్నది. రామప్ప చెరువు నీళ్లు తాగినోడిని, సమ్మక్క దీవెనలు పొందినోడిని, నాకు సావెంది పే. రే సందీప్ రా. బలగా తిని ఫూర్తిగా తాగిండ్రు కదరా, తాక చూపుండ్రి. ఎంతసేపు రుత్తావు? బోరాద్దోరా, ఒకటే ఎటుకు తల తెలియవాడాలి. బోరెప్పా, సీర సింగారించేసరికి ఊరు మాట మణిగిందని ఇంక ఎన్నడా నువ్వు నరికేది? కోస్తే ఊరు మొత్తానికి సరిపోతావు, నడిస్తే పట్టుకోవడానికి ఇద్దరు కావాలి, కూసుంటే లేపనీకి 4 కావాలి. నీకెందుకురా పగలు ప్రతీకారాలు? పోయే ముంగటైనా పెండి చేసి పుణ్యం కట్టుకో, కాదంటే ఏడనే నీ బొంద పెడతా.
పెళ్లించా పెట్టికాలే లేదు. ఏందమ్మా గట్ల చూస్తురు? నేనేమైనా సల్మాన్ ఖానా షారుఖ్ ఖానా? గట్ల చూసుడు కాదు, ఒక్కొక్కళ్ళొక్క తట్ట తీసుకొని పెళ్లి పనులు చేసుకొని మరి ఇంకా రాట్రా. గట్ల చూస్తానేది రాఘవయ్యా, నేనే ఏకరెడ్డిని ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటుకే వస్తుందన్నట్టు నేను నీ కాడికే వచ్చినా. ఇగో మనిషిని మారలేదు కానీ మనసు మొత్తం మెత్తగా అయిపోయింది. ఇగో ఈ లగ్గం ప్యానర్ ఉన్నాడే, మంచి ఉచ్చర చెప్పిండు. ఈ పెళ్లి ఆగిపోతే పిల్లలు బాధపడతారు, ఈ పెళ్లి అయితే రెండు కుటుంబాలు చక్కగా అవుతాయని చెప్పిండు. నాకైతే మస్తుగా నచ్చింది. ఈ లోకాన మంచి చేసేటోళ్ళు ఉంటారు, చెడ్డ చేసేటోళ్ళు ఉంటారు, కానీ చెడ్డోళ్ళను మంచిగా చేసేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ లగ్గం ప్యానర్ లెక్క పెళ్లి పనులు చేసేవాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుంది, కానీ జరగదనుకున్న ఈ పెళ్లిని జరిపిస్తున్నావంటే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఈరోజు నుంచి నువ్వు మా ఇంట్లో మనిషివి. ఏసీ పైన ఉండి కూడా నేనేం చేయలేకపోయాను. అలాంటిది నువ్వు ఒక అన్నలా చొరవ తీసుకుని చెల్లెలి పెళ్లి జరిపిస్తున్నావు. థ్యాంక్స్ బ్రదర్. ఇంట్లో మనిషిని అయ్యేసరికి నువ్వు ఇంట్లో లేవమ్మా. ఓకే ఓకే, ఇవాళ చాలేరా, రేపు పొద్దున్న చూసుకుందాం, వెళ్ళి పడుకోండి. విజయ్ నా పేరు విజయ్ కాదండి. మీ నాన్న పెట్టిన పేరుతో పిలిపించుకోవటానికి ఇష్టం లేదేంట్రా? మీరు పొరపాటు పడుతున్నారు, నేను విజయ్ని కాదు, వెడ్డింగ్ ప్లానర్ని. కష్టం వస్తే కాపాడేవాళ్ళు, ఆపదొస్తే ఆదుకునేవాళ్ళు, కన్నీళ్ళు వస్తే తుడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సమస్య కన్నా ముందొచ్చి సమాధానంగా నిలబడేవాడు ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక్కడే. ఆ వారసత్వం నీకు వచ్చింది, నువ్వు మా విజయవే. నేను మీరు అనుకున్న మనిషిని కాదు సార్. పెళ్లి చేయడానికి వెడ్డింగ్ ప్లానర్ చాలరా, కానీ అమ్మ ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టడానికి కొడుకే కావాలరా. బాబాయ్ సొంత మనుషులా కలిసిపోతున్నావు అనుకున్నాను, కానీ నువ్వే మా సొంత మనుషులు అని తెలుసుకోలేకపోయాను రా. పద్ర నాన్నతో నువ్వే విజయం చెప్పేద్దాం. బాబాయ్ వద్దు బాబాయ్, నాకోసం ఎదురు చూసిన అమ్మ కళ్ళకు నేను కనపడలేదు. ఇంతకాలానికి మా నాన్న కళ్ళకు సొంత మనిషిలా కనపడుతున్నా. ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న ఈ సంతోషాలని దూరం చేయకండి బాబాయ్, వద్దు బాబాయ్ ప్లీజ్.